అనుకుంటారు పోతరాజులు ఫుల్ తాగి అసలు ఓషన్ లేకుండా ఆడతారు అని అంటారు. మాతోటి కూడా కొన్ని తెలిసి తెలియక మా 33 సంవత్సరాల 10 ఇయర్స్ అవుతుంది నేను మటన్ చికెన్ తినేది బంద్ చేసిన. చూసారా ఇంత కోపంగా ఇంత ఉగ్ర రూపంలో చూస్తేనే భయపడే అన్న మనసు ఎంత మంచిదో. నమస్కారం, మీరు చూస్తున్నది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ సరిగ్గా ఎదురుగుండా ఉన్నామండి. అయితే ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర చుట్టుపక్కల అయితే సర్వాంగ సుందరంగా ముస్తాబై మనకు కనిపిస్తా ఉంటుంది. అయితే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చిన సందర్భం ఏమిటంటే పోతరాజు గురించి వచ్చాము. పోతరాజు అంటే ఎవరో తెలుసా? చిన్నప్పుడు మన ఆయనమ్మ చెప్పారండి, పోతరాజు అంటే స్వయాన అమ్మవారి తమ్ముళ్ళ భావిస్తూ ఉంటారంట. అయితే ఆషాఢ మాసం అంటే అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తూ ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన ఆడపడుచులందరూ. అదే విధంగా అమ్మవారిని కూడా కొత్త పెళ్లి కూతురులాగా భావించి తమ్ముడైన పోతరాజు అత్త ఇంటి నుంచి అమ్మవారింటికి తీసుకెళ్ళడానికి ఆ అమ్మవారిని ఒక తమ్ముడు లాగా ఆ భీకరమైన వేషంలో రెడీ అయ్యి వెళ్తాడంట. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారి అంటే పాజిటివ్ పవర్ కదా, మరి పాజిటివ్ పవర్ దగ్గర ఉంటే నెగిటివ్ పవర్ ఉంటుందని మనందరం నమ్ముతాం కదా. సో అటువంటి దిష్టి దోషం ఏది ఆ అమ్మవారి పైన పడకుండా తన ముందు పోతరాజు నృత్యం చేస్తుంటూ భీకరంగా రెడీ అయ్యి ఆయన చేతిలో ఉండే రెండు కొరడాలతో వచ్చిన నెగిటివ్ పవర్ అంటే దిష్టి దోషాన్ని అంతా తొలగిస్తూ చూపు అమ్మవారి మీద పడకుండా తన మీద పడేలాగా అలా రెడీ అవుతారని చిన్నప్పుడు ఎప్పుడో మన ఆయనమ్మ చెప్పేది. రకరకాల కథనాలు ఉన్నాయనుకోండి, నాకు తెలిసిందే మీతో షేర్ చేసుకున్నాను. అయితే దాదాపు 34 సంవత్సరాలుగా సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్కి పోతరాజు వేషం వేస్తున్న దేవరాజు గారిని ఈరోజు మనం కలవబోతున్నాము. మరి ఆయన పోతరాజు విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రండి, పోతరాజు ముస్తాబ్ అవుతున్నాడు, పలకరిద్దాం. నమస్తే అన్న. నమస్కారం మేడం. దీర్ఘాయుష్మాన్ బావ, అమ్మవారి ఆశీర్వాదాలు అంటారు. ముందుగా ఉజ్జయిని మహంకాళి మణికల అమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. సికింద్రాబాద్ బోనాల శుభాకాంక్షలు ప్రేక్షకులకు అందరికీ బోనాల శుభాకాంక్షలు. నేను మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పోతరాజ్ దేవరాజ్ పోతరాజుని మాట్లాడుతున్నా. సుమన్ టీవీ వారికి మరీ మరీ ధన్యవాదాలు. సుమన్ టీవీపై అమ్మవారి ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా. నమస్తే అమ్మ. నమస్తే అన్న, చాలా సంతోషం. యాక్చువల్గా నేను కూడా హైదరాబాద్ పిల్లనే అనమాట. అమ్మమ్మ హోల్ సిటీ మాది. మా తెలుగుంటి ఆడపడుచు అమ్మకు పోతరాజ్ ఆశీర్వాదం ఇస్తున్నా. అయితే చిన్నప్పటి నుంచి ఇది మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఊరు అనమాట సికింద్రాబాద్. చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాం, కానీ పోతరాజు అంటే నాకెంత భయం అంటే బ్యాండ్ సప్పుడు వినిపిస్తూనే ఉరికిపోతా. అట్లాంటిది ఈ రోజు పరిస్థితి మీ పక్క నుండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే సౌభాగ్యం అమ్మవారే కల్పించిందేమో అనిపిస్తుంది. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోతరాజు అమ్మవారి కోసం వేస్తున్నారు ఈ వేషం? 90లో ఇట్లా 90లు వేసినామా, ఈ సంవత్సరం 33 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి పోతరాజు వేషం ధారణ చేస్తున్నా. దేవుని దేవల్ల అమ్మవారి నా ఒంట్లో నాకు అమ్మవారి శక్తి ఇచ్చిన అన్ని రోజులు ఈ పోతరాజు వేషం వేస్తా. పోతరాజేశం వేసినందుకు నాకు చాలా మంచిగా జరుగుతుంది, చాలా బాగున్నా అమ్మవారి ఆశీర్వాదంతో. అంటే వంశ పర్యపరంగా వస్తుందా? ఎప్పుడు మీ వంశం వాళ్ళే వేస్తూ ఉండడం అట్లా చేస్తున్నారా అన్న? ఇక్కడ మా వంశపరంగానే మీరు అన్నట్టు వంశపరంగానే వస్తుందమ్మా. నాన్న పోతరాజు ఉండే, నాన్న తరం నుంచి ఇప్పుడు అయినది ఆశీర్వాదం. మేము 5 అన్నదమ్ములము, 5 అన్నదమ్ములు కూడా పోతరాజులే. ఎక్కువ మటుకు ఇప్పటికీ ఈ ఫీల్డ్లో ఉన్నా నేనే ఉన్నావు పోతరాజుని. మరి మీ అలా మీ తర్వాత మీ పిల్లలు కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఏమంటున్నారు వాళ్ళు? నా తర్వాత మా పిల్లలు అంటే నాకు 3 ఆడపిల్లలు. మా అన్నలకు కొడుకులు ఇట్లా వాళ్ళందరూ నా తర్వాత మా నా ఎంబడేసిన అనుచరులు, నా ప్రియం, నా తమ్ముడు ఉండే, నా జోడిదారుండే ఆయన గోపాల్ అంటే ఆయన కాలం చెందిండు. ఆయన తర్వాత నాకు ముఖ్య అనుచరులు, నేను ఎక్కడ విన్నా నా అనుచరులే వస్తారు. అయితే మన అక్కడ గుడ్డి మల్కాపూర్ పవన్ పోతరాజు అని, మన పొట్టి శ్రీరాముల నగర్ చిన్న పోతరాజు అని తమ్ముడు ఇక్కడనే ఉన్నాడు. దాచిన నా ముఖ్యమైన అనుచరుడు నా తమ్ముడు, నేను ఎక్కడ పోయినా నా ఎంబడే ఉంటాడు. ఈయన ఒకటి నా పర్సనల్ మేకప్ మ్యాన్ నాని పోత నాని మేకప్ మ్యాన్ అని ఇక్కడ నాని మేకప్ అని నాకు పర్సనల్ మేకప్ నా తమ్ముడు నా తమ్ముడు ప్లేస్ ఇప్పుడు ఈయననే నా అనుచరుడు ముఖ్యం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈయన అయితే రైట్ హ్యాండ్ మా కొడుకున్నాడు పవన్ పోతరాజు అని బోడుపల్లి లడ్డు మన బొట్టు సాయి అంటే ఆయన నాకు 150 మంది శిష్యులు ఉన్నారమ్మా. వీళ్ళంతా ఇప్పుడు మెయిన్ మనోళ్ళు.
చాలా జాగాలలో చాలా మంది ఉన్నారు. మేము కూడా ఒక పోతరాజు యూనియన్ చేసినాము. 700-750 మంది మా యూనియన్లు ఉన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ లో మా ఇప్పుడు మా పోతరాజు అధ్యక్షుడు ఆర్కేపురం రాకేష్ ఆయన స్థాపించుడు. ఆయన ఆధ్వర్యంలో మాకు మంచి మంచి పోస్టులు ఉన్నాయి. నేను వైస్ ప్రెసిడెంట్ ని, మన చందు పైల్వాన్ పోతరాజు అని పేరు మోసిన పోతరాజు చాలా మంది ఉన్నారు. పోతరాజు అంటే అమ్మవారి తమ్ముడు అంటారు కదా. ఆదివారం వచ్చే పండగ, శుక్రవారం రోజు సారని తీసుకుపోతారని అంటారు కదా. ఈ కథ ఏంది చెప్పు. చాలా తక్కువ మందికి తెలుసు ఇట్లా శుక్రవారం రోజు ఓడిబియ్యం అనేది తమ్ముడు లాగా మీరు ఓడిబియ్యం తీసుకుపోతారు అన్నట్టుగా. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలని మనం మా అత్తగారింటికి పంపిస్తాం కదా, బోనాలని ఆడపడుచులని మనం ఇంటికి పిలుచుకొని వాళ్ళని అమ్మవారి రూపంలో అన్ని విధాలుగా కొలుచుకొని ఈ ఒడిబియ్యం పోయడము చేయడము సొంత చెల్లెళ్ళు అక్కలు అన్నట్టు మనం పోతరాజు రూపంలో అక్క చెల్లెళ్ళని ఆడపడుచులని ఇంటికి పిలుచుకొని మనం ఈ పోతరాజు బోనాల సంప్రదాయము ఈ తెలంగాణ మన పోతరాయల సంప్రదాయం అమ్మవారికి ఇలా చేయడం జరుగుతుందమ్మా. ఇప్పుడైతే నువ్వు సైలెంట్ గా కూర్చొని రెడీ అవుతున్నావు, కానీ ఇంకొక అరగంటలో వైలెంట్ గా మారిపోతావు. అంటే ఏమనిపిస్తుంది, అమ్మవారి శక్తి మీలో ఆవహిస్తుంది అని అంటారు కదా. ఇప్పుడు మనము మొత్తం రెడీ అయిన తర్వాత పసుపు కుంకుమ అనేది మనం పేయి మీద పసుపు బండారం పెట్టుకుంటాం కదమ్మా. ఆ పసుపు బండారం పెట్టుకోగానే ఒక 2-3 నిమిషాలు పైకి అమ్మవారు పోతరాజు ఇట్లా వచ్చేసేస్తాడు అనమాట. వచ్చి మనకు అప్పుడు 3-4 మినిట్స్ ఏం జరుగుతుందో ఏమైతుందో మనకు అర్థం కాదు, అర్థం కాదు అనమాట. అంత గంభీరంగా అంత అమ్మ తమ్మునికి శక్తి ఇస్తా అనమాట. ఆ 7 గురు అక్క జల్ల పవర్ఫుల్ శక్తి ఉంటది అప్పుడు. అంత భక్తి భావన తోటి మనము చేస్తాం కాబట్టి అమ్మ మనకు చాలా శక్తి ఇస్తుంది. ఆ 2-3 నిమిషాలు ఏం అర్థం కాదు. అప్పుడు మనం ఇరవులో తీసుకొని ఇట్లా ఎవరితో అయితే మనము ఆశీర్వదిస్తాము వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది. వాళ్ళ పైన ఏమైనా ఉన్నా దుష్టశక్తులు దళిద్రం అది ఇది ఏమైనా ఉన్నా కూడా టోటల్ గా అన్ని వెళ్ళిపోతాయి. ఉత్తరాజు ఇరవుల ఆశీర్వాదం తీసుకుంటే అంత బాగుంటుంది. అది తగిలితే నొప్పి, తగలకపోతే బాధ అన్నట్టు ఉంటది అక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులకు కూడా కదన్నా. అయితే మరి సీజన్ టైంలో పోతరాజు గెటప్ ఓకే, మరి ఆ తర్వాత మీ జీవన ఆధారం ఎట్లా? అమ్మ దేవుని దేవాల అమ్మ అన్ని చిన్నమ్మ. ఒక టైంలో స్టార్టింగ్ ఏం లేకుండే దేవుని దేవాల ఆమె ఆశీర్వాదం వల్ల మంచిగా ఉన్నా. నాకు ఈ జన్మకింత చాలు నాకు అన్ని చిన్నమ్మ అమ్మ. చాలా కింది సైకిని ఒక్కొక్క సంవత్సరము నేను ఎదుగుకుంటా పోతున్నా అమ్మవారి ఆశీర్వాదం వల్ల. అందుకే ఇంత సీనియర్ అయినా ఇప్పటికీ నేను జూనియర్ లెక్కనే ఫీల్ అవుతా. కొత్తగానే చదివిస్తున్నా అనిపిస్తుంది నాకు. అంత అమ్మ ఉత్సాహము అమ్మ ఆశీర్వాదం అంతా బాగున్నది, అందరి పైన ఉండాలి అని కోరుకుంటా. చాలా సంతోషం. ముగ్గురు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లల చదువుకుంటున్నారా, పెళ్ళిళ్ళు అయినాయా ఎట్లా? అమ్మ అమ్మ ముగ్గురు ఆడపిల్లలు మన ఇంట్లోనే దుర్గా లక్ష్మి సరస్వతి అని మా ఇంట్లోనే ఉన్నది. పోతరాజు అమ్మవారి ప్రియమైన తమ్ముని కాబట్టి అమ్మ పోతరాజులని ఇయలే. పోతరాజులు ఇయ్యకపోయినా వాడవాడల దేవరాజ్ కాక ప్రతి జగల అంటారు. అదొకటి ఆశీర్వాదం ఇచ్చింది. మీ ఇంట్లో ఆలీలు ఎందుకురా, నేనే ఉంటా దుర్గా లక్ష్మి సరస్వతి అని నేనే ఉంటాను. వాళ్ళే సాక్షాత్తు మన ఇంట్లోనే వెళ్తారు. మనకే అది నా సేవ చేసుకొని మన ఇంట్లో కుట్టిర్రా వాళ్ళు. అలా సేవలో మంచిగున్నా. ఈ చీర ఓడి బియ్యం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళేస్తారన్నా అమ్మవారికి? మనము మొక్కుకుంటాం కదమ్మా. మనకి ఇప్పుడు ఏమైనా అయితే ఒక ఇల్లు కొనుక్కుంటే మనకి ఇంకా ఏమైనా అయితే కోరికలు అనుకుంటాం కదా. అప్పుడు మనము ప్రతి మనం అమ్మానికి మంచిగా మనసుపూర్తిగా ఒడి బియ్యం పోస్తామమ్మా అని మనము ఇప్పుడు వెళ్తాం. మామూలుగా వెళ్తాం కదా, అక్కడ టోటల్ సామాన్లు ఉంటాయి. అక్కడ పోతే వాళ్ళు చెప్తే వాళ్ళు ఇస్తారమ్మా. అట్లా కాదు, మనం ఈ రోజు అంటే అక్కడ నాకు చీర నేస్తూ కనిపించింది. ఓకే ఓకే. ప్రత్యేకంగా మనము అంటే నేను ఇప్పుడు కులం గురించి చెప్పొద్దు, నేను కూడా పద్మశాలినే. అయితే మా పద్మశాలి వంశపల్లని మన ఇక్కడికని గాజుల పూచంపల్లికని ప్రత్యేకంగా పిలుస్తారమ్మా. పిలిచి అమ్మవారికి ఉజ్జయిని మహంకాళమ్మకు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక 15-20 డేస్ వాళ్ళకు కూర్చోబెట్టి వాళ్ళకు ఒక నియమ నిష్ఠలతోటి ఒక్క బొద్దు లెక్క ఉండి వాళ్ళు ఈ చీర నేసి పండుగ రోజు అమ్మవారికి ఆ చీర కడతారు. అయితే మీరు ఈ ఆషాఢ మాసం అనే రోజులు ఎట్లాంటి నియమ నిబంధనలు పాటిస్తారు, ముఖ్యంగా ఈ రోజు ఆదివారం ఎట్లాంటి నియమ నిబంధనలు పాటిస్తారు? ప్రత్యేకంగా ఏంటంటే నాది అందరు చెప్పడం ఏంటంటే అందరు పోతరాజుల లెక్క నేను కూడా మాకు ఒక గురువులు నేర్పించారు. 41 ఆషాఢం వచ్చిందంటే 41 డేస్ దీక్ష ఉంటా. ఇక పొద్దున ఏం లేదు, మధ్యాహ్నం ఒకసారి భోజనం, రాత్రి పాలు
పాలు అరటి పండు తిని వండుకుంటా. అదే మనము పొద్దున వాకింగ్ జాగింగ్ అట్లా ఒక పొద్దు లెక్క ఒక అన్ని ఇప్పుడు అయ్యప్ప మాల, దుర్గామాత మాల, హనుమాన్ మాల ఎట్లేస్తారో ఇట్లా ఒక 41 డేస్ దీక్షల నేను ఉండడం జరుగుతున్నది. ఏమున్నా ఇరడు దినము గాలి పీల్చుకున్న, గాలి వదిలిన తుది శ్వాస దాకా అమ్మని నమ్ముకొని బతుకుతున్నా. ఆ అమ్మ వల్లనే ఈ అడిదినం ఇంత పెద్ద పోతరాజు అని వేషధారణ అమ్మ పేరు ఇచ్చింది. ఎక్కడ పోయినా దేవరాజన్న పోతరాజు అంటే నన్ను గుర్తుపట్టడం లేరమ్మా. ప్రతి ఒక్కళ్ళు నా తమ్ముళ్ళు, నా తమ్ముళ్ళు పోతరాజులు, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకు పేరు రావాలని కోరుకుంటున్నా. మన లెక్క సాధన చేయాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. అట్లా అని మాకు ఇప్పుడు అవార్డ్స్ కూడా రవీంద్ర భారతిలో వచ్చినాయి. అందులో మా అన్న కొడుకు చందు కాక అని, చింటు కాక అని, ఇంకోటి మన బొడుపల్ మన లడ్డు కాక అంటారు మన లడ్డు కాక అని, ఇంకోటి నేను దేవరాజ్ పోతరాజ్, మన దినేష్ పోతరాజ్, మన టెంపుల్ పోతరాజ్, మా ఇద్దరికి అవార్డు రావడం జరిగింది. రవీంద్ర భారతిలో 20 తారీఖు మాకు సన్మానం కూడా ఉన్నది. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా, కలనా నిజమా అనిపిస్తుంది ఇది. అన్నమ్మల పోతరాజు అంటే ఎందుకు ఇంత భయంకరంగా రెడీ కావాలి? సింపుల్ గా కూడా ఉండొచ్చు కదా, ఇప్పుడు నోట్ల నిమ్మకాయ, నాలుకాయ, ఆ కలర్, ఆ పసుపు కంత, ఎందుకు పోతరాజు? మనము పోతరాజు అంటే అమ్మవారు, అమ్మవారు తమ్ముడు అంటేనే అమ్మ ఎంత ఉగ్ర రూపంలో ఉంటుందో పోతరాజులో మనం కూడా అంత ఉగ్ర రూపంలో ఉండాలి. అమ్మ కడుపులకి పిండం బయట పడితే ఎట్లా ఉగ్ర రూపంలో ఉంటుందో అట్లా భయంకరంగా ఉండాలి. పబ్లిక్ కూడా మనం ఆశీర్వాదం తోటి అందరిని ఆశీర్వదించాలి. మామూలుగా ఉంటే ఏమవుతుంది అంటే ఏ పోతరా అంటే అట్లా కాకుండా గంభీరంగా అమ్మవారు తమ్ముడు అంటే అమ్మవారు తమ్ముడు లెక్క మనం ఉండాలని. అప్పుడు కూడా పోతరాజులో ఇట్లా కుంకుమ పైన కలుపుకొని కుంకుమ పోసుకొని చెమకిలు ఇట్లా పెట్టుకొని తయారై వస్తుండే ఒక 1 అవర్ వరకు గంభీరంగా మంచిగా గంభీరంగా కనిపిస్తుండే. వాళ్ళని చూడాలని ఉరికిపోతుండే అక్కడిక్కడ అందరు. ఇప్పుడు పోతరాజులు ఏంటంటే ఇప్పుడు అంటే కొత్త ట్రెండ్ మేమే తీసుకొచ్చినాం, నేను మా దినేష్ అన్న అట్లా అట్లా మేమే తీసినాం అన్నమాట ఇది. అయితే ఇదేంది ఇట్లా తీయడం ఎందుకంటే ఒక 1 అవర్ దాకా 1½ అవర్ దాకా ఉంటుంది మంచిగా. ఏంటంటే వర్షం గిరిచం పడితే అంతా వెళ్ళిపోతుంది అమ్మా, మామూలు మంతలేకి అవుతాం. అట్లానే మేము ఇప్పుడు కొత్త ట్రెండ్గా ఒక 10 ఇయర్స్ నుంచి మా కూచిపూడి మాస్టర్ ఉండే సురేష్ కాక అంట, ఆయన మా మేకప్ మ్యాన్, ఆయన తర్వాత వాళ్ళ అన్న కొడుకిన మా నాను, మా కాకకి ఇప్పుడు జర ఆరోగ్యం బాగలేదు. ఆ తర్వాత మా కొడుకున్నాడు ఇప్పుడు ఈయననే నాకు, ఇక మా తమ్ముళ్ళు గిట్ల వీళ్ళందరూ దీని వల్ల కొత్త ట్రెండ్ చేసి అది మనం ఎంత భారీ వర్షం పడినా కూడా మనకి మేకప్ పోదు. అట్లని పబ్లిక్ కోసము, వర్షం సీజన్ భక్తుల కోసము మేము ఎన్ని మాకు ఎన్ని బాధలు కలిగినా ఎన్ని ఏమున్నా కూడా మేము ఓర్చుకుంటామమ్మా. భక్తుల గురించి ఏం చేయని కూడా వాళ్ళ ఆశీర్వాదమే మాకు ఆశీర్వాదం. కనిపించి మంచిగా తయారైతే మీరు ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ చెప్పుకోలేకపోతాం వాళ్ళకి. ఒక చిన్న మాట నువ్వేం అనుకోవద్దు, నీకు కోపం రావద్దు నా మీద. అందరు అనుకుంటారు పోతరాజులు ఫుల్ తాగి అసలు ఓషణ లేకుండా ఆడతారు అని అంటారు. నువ్వు చెప్పిన మాటలలో చూస్తే అయితే నువ్వు అసలు మొత్తానికి నియమ నిష్టాలు, ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే పాటిస్తావు. అసలు ఒక పూట భోజనం, ఒక పూట పాలు తాగి ఉంటావు, అంత శక్తి నిజంగా అమ్మవారే ఇస్తుంది అని అనుకోవచ్చు. సో వాళ్ళకి మన అట్లా అనుకునే వాళ్ళందరికీ నువ్వేం సమాధానం చెప్పు? ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తేనే ఉన్నామా, ఏంటంటే పోతరాజులో తెలిసి తెలియక మాతోటి కూడా కొన్ని తెలిసి తెలియక మా 33 సంవత్సరాల ఈ పోతరాజు విషయాల మాతోటి కూడా తెలిసి తెలియక తప్పులు అయినాయి. మళ్ళీ దాన్ని సార్ గురువులు మనకు అనేది ఒక గురువులు దొరికారు, వాళ్ళు చెప్పినందుకు మేము కూడా కరెక్ట్ అయినాము. ఒక 10 ఇయర్స్ నుంచి మేము కూడా నియమ నిష్టలు పాటిస్తున్నాం. తెలిసి తెలియక తప్పులు అవుతాయి ప్రతకులతోటి, ఇంత పెద్ద మామ రాజుతోటి కూడా తప్పులు అవుతాయి. దాన్ని ఏంటంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్నట్టు అది నేను చెప్పడం ఏముందంటే ఎవరికి తప్పు కలగొద్దు, ఎవరైనా కూడా తాగకుండా చేయకుండా ఏషధారణ చేయాలి. కావలిస్తే ఏషం అయిపోయిన తర్వాత తాగాలి, తాగి తిని చేసి మంచిగా వండుకోవాలి. మంచి నియమ నిష్టలతో చేస్తే అమ్మవారు మంచిగా ఆశీర్వాదం ఇస్తుంది, కోరిన కోరికలు ఫలిస్తాయి. మనము పోతరాజేశం వేస్తాం మంచి కోసమే, మంచి కావాలని వేస్తాం కాబట్టి వాళ్ళు ఒక నియమ నిష్టలు పాటించాలని కోరుకుంటున్నా. నాకన్నా జూనియర్ పోతరాజులకు, ఎదిగే పోతరాజులకు చెప్పడం అదే, ఎవరు తప్పు అని భావించుకోవడదు. మరి దేవరాజ్ అన్న పోతరాజ్ గెట ముందు తర్వాత ఎట్లుంటాడు, నీ మైండ్ లా నీ మనసులో ఏం నడుస్తుంటది? నువ్వు అన్నావు ఇప్పటికీ కూడా జూనియర్ లాగానే నాకు టెన్షన్ అవుతుంటది, కడుపులో బుగులు బుగులు అవుతుంటది అని అన్నావు. ఏంటంటే మన గురువులు చెప్పారు నేనే పెద్ద తోపు, నేనే పెద్ద రాజుని, నేనే పెద్ద అని హామ్ అనేది అహంకారం రావద్దు మనిషికి. నాకైనా ఎవరికైనా కూడా ఎంత ఒదిగి ఉంటే మనం అంత ఎదుగుతాం అన్నట్టు మా గురువులు నిత్య బ్రహ్మచారిలు.
మంచి మంచి వాక్యాలు చెప్తారు వాళ్ళు. అలా దగ్గర పోతే అంటే మైండ్ మొత్తం మానవ జన్మం అంటే ఏంది ఏం సంగతి క్లుప్తంగా తెలుపుతారు వాళ్ళు. అది ఒక జీవహింస చేయొద్దు, తాగొద్దు, మందు తాగొద్దు. జీవహింస చేస్తే దానికోసం వివరంగా చెప్తారు. ఏమన్నా ఒక జీవిని చంపితే మళ్ళా ఆ మనం ఒక చీమని చంపితే మళ్ళా మళ్ళా జన్మంలో చీమ ఏమో మనిషి అవుతుంది, మనిషి ఏమో చీమ అవుతుంది, ఆ బదులు కూడా ఇవ్వవలసి వస్తుంది. అటువంటి స్టోరీలు చాలా చెప్పారు. దానివల్ల నేను దాని అది క్లుప్తంగా తెలుసుకొని 10 ఇయర్స్ అయితే నేను మటన్ చికెన్ తినేది బంద్ చేసిన. అవమా, అంత మంచిది చూసారా? ఇంత కోపంగా ఇంత ఉగ్ర రూపంలో చూస్తేనే భయపడే అన్న మనసు ఎంత మంచిదో. ఎంత మా నాన్ వెజ్ కి కంప్లీట్, మనం ఏమో పోతరాజు అంటే ఫుల్ క్లీన్ కాసేమో, ఫుల్ తాగుతారేమో, అదేమో ఇదేమో అనుకుంటారు. చలికి దానికి ఆపోజిట్ గా ఉన్నాడు అన్న. అయితే అన్న ఆషాఢ మాసంలోనేనా మళ్ళీ, లేకపోతే ఇతర మాసాలలో కూడా ఎవరన్నా ఇప్పుడు బోనాలు చేస్తూ ఉంటారు కదా? మేము ఇప్పటికీ బిజీ ఉంటామమ్మా. ఎవరన్నా దేవరాజన పోతరాజుని, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దేవరాజన పోతరాజుని పిలిపించి ఏషం వేసుకుంటే వాళ్ళు ఏషం వేసుకున్న వాళ్ళు కూడా చాలా దేవుదాలు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు చాలా మంచిగా బాగుపడ్డారు. అట్లానే నన్ను చాలా మంది పిలుస్తారు. ఇట్లా సారా తీసుకోపోవడానికి అమ్మవారికి ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి దేవరాజ్ అన్న పోతరాజుగా సుందరంగా ముస్తాబ్ అయిపోయారు. ఇంకా సిద్ధం అయిపోయింది. మనం వదిలేస్తే ఇంకా తీసుకెళ్ళడం ఒకటే లేట్. చాలా సంతోషం అమ్మ. సుమన్ టీవీ తరఫున ఆ దేవ అమ్మవారు, ఆ దేవుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఎల్ల వేళ మీరు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుమన్ టీవీ వాళ్ళకు, మరి మరి మా చెల్లమ్మకు, మరి మరి అందరికీ మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. పోతరాజు ఆశీర్వాదాలు, ఉజ్జయిని మహంకాళమ్మ మాణికాళమ్మ ఆశీర్వాదాలు మీ పైన ఉండాలి. అలాగే సుమన్ టీవీ సంవత్సరం సంవత్సరం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు, నమస్తే. మళ్ళీ సంవత్సరం కలుద్దాం.